చించి పడేసాడు అసలు బాలయ్య మంచి స్టోరీ ఉంది ఫ్లాష్ బ్యాక్ బాగుంది నందమురమ్మలందరికి కంగ్రాచులేషన్స్ సినిమా కుమ్మేసింది ఎదురు వచ్చే సింహం నువ్వు ఎగురుతున్న జెండా నువ్వు నడిచి వచ్చే ధైర్యం నువ్వు నందమూరి బిడ్డ నువ్వు మార్వెల్ డిసి అన్ని కలిపితే బాలయ్య బాబు అన్ని సినిమాలు వేస్ట్ భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రన్ అది భోసిడికి సినిమా చాలా బాగుంది భయ్య బాలయ్య సినిమా అంటే సాక్షాదీజం ఫుల్ ఫైటింగ్ సినిమా అదిరిపోయింది సో అనుకున్నాను కానీ అనుకున్న దానికంటే చాలా చాలా బాగుంది లోపల చలి పెడతా అనుకుంటే లోపల చలి కాదు ఉడకపోత మొదలైంది ఎందుకంటే మొత్తం అరుపులు జై బాలయ్య జై జై బాలయ్య అరుపుడు మూవీ అయితే ఆసమ్ ఉంది భయ్య నిజంగా అసలు మామూలుగా లేదు బాలయ్య బాయ్ యాక్టింగ్ అయితే పీక్స్ మూవీకి కాకపోతే కొద్దిగా స్టోర్ ఒక్కటి రొటీన్ అనిపించింది కానీ కాకపోతే డైలాగులు మాత్రము జగన్కి పెద్ద కౌంటర్ ఇచ్చేసిండు ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చే ఇటు షేక్ అయిపోతాం అసలు మామూలుగా ప్రతి ఫైట్ ప్రతి సీన్ ఫస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ తోనే హైలైట్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అయితే సెకండ్ కొడుకుతోనే అయితే కొద్దిగా డౌన్ అయిపోయించిన కాకపోతే యాక్షన్స్ అయినది అసలు పీక్స్ లోనే అసలుకి సెకండ్ హాఫ్ లో థ్రిల్ ఉంటుందంటే మామూలు థ్రిల్ కాదు అసలుకి అయితే ట్విస్టే ట్విస్ట్ అసలు బాలయ్య ఈ ఏజ్ లో కూడా ఈ రకంగా ఫైట్ చేయడం డాన్స్ చేయడం పాటలు పప్పు పది చాలా ముందర ఒక స్లోగా వినబడుతుంది జై బాల జై జై బాలయ్య డైలాగ్ మీ నచ్చిన డైలాగ్ ఏంటి సినిమాలో వీరసింహారెడ్డిలో వీరసింహారావు అరే పద ఉందని బల్బా పై పాటనాటి అన్నలే పోగరు ఎక్కువ అసలు ఈ డైలాగ్ తో అరే పేరు బోర్డు మీద పేరు మాత్రం అంత మాత్రం పేరు చరిత్ర మరదు మార్చలేరు ఈ డైలాగ్ లో అయితే మస్తుకి ఇచ్చిన మామూలు లేదు ప్రతి ఒక్క పబ్ దగ్గర కాదు ప్రతి ఒక్కరు బస్ స్టాండ్ ఏ తండ్రి అయినా కానీ ఇంకా జై బాలయ్య స్లోగన్ మొదలైపోతున్నా సినిమా అయితే వేరే లెవెల్ లో ఉందన్న ఇంకా బాలయ్య కోసం చూస్తుంటే వేరే లెవెల్ ఉందన్న ఈ మధ్య కాలంలో ఫ్యాక్షన్ సినిమా ఎప్పుడు రాలేదు ఈ సినిమా చూసిన తర్వాత సమర్థిమారెడ్డి నరసింహనాయుడు చూసినప్పుడు మేము చెడ్డీలు వేసుకోండా ఇప్పుడు ప్యాంట్లు వేసుకోండా అయినా బాలయ్య అభిమానులు ఎప్పుడు ఎక్కడున్నా కానీ ఇంకోటి చెల్లె సెంటిమెంట్ మాత్రం టచ్ చేస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సెకండ్ హాఫ్ విలన్ క్యారెక్టర్ కాకుండా బాలయ్య క్యారెక్టర్ చెల్లెగా చేసిన క్యారెక్టర్ చాలా బాగుంది స్టోరీ మాత్రం వాళ్ళిద్దరు చుట్టూ తిరుగుతుంది నిజంగా ఎమోషన్ చాలా మంది ఫీల్ అవుతారు సెకండ్ హాఫ్ లో అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు నిజంగా బాలయ్య కూడా ఈ ఏజ్ లో ఇట్లా ఫ్యామిలీ చూడండి నిజంగా దండం సార్ మీ యాక్టింగ్ మీ ఫైట్ మీ ఎనర్జీ అన్స్టాపబుల్ థియేటర్ మొత్తం షేక్ 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 చాలా బాగుంది సినిమా భయా గత సినిమాల కంటే మొత్తం ఇన్నో మొత్తం షేక్ 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 డైలాగులు పంచు డైలాగులు ఏ సినిమాలో లేని డైలాగులు ఈ సినిమాలో పెట్టారు స్టోరీ మొత్తం అన్న చెల్లెల మీద మధ్యలో జరుగుతుంది స్టోరీ ఆ ఏరియా మన ఏపీ స్టోరీ వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల పెరిగింది అనంతపురం రూరల్ కర్నూల్ అట్లాంటి డైలాగులు అయితే పొట్టు పొట్టుగా ఉన్నాయి భయ బయటకు వచ్చిన తర్వాత గుర్తు రావట్లేదు అవన్నీ కొన్ని గుర్తున్నాయి చాలా బాగున్నాయి మీ 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 మీకు పదవి చూసి పొగరేమో నా బట్ నాకు డిఎన్ఏకే పొగర ఎక్కువ అట్లా డైలాగులు అయితే కొల్లలు కొల్లలు ఉన్నాయి చెప్తే బాగుండదు భయ నిజంగా యాక్షన్ చూస్తుండేనా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే ఒక నరసింహారెడ్డి ఒక చిన్న కేశవరెడ్డి చూసినట్టు అనిపించింది మళ్ళీ బ్యాక్ బాలయ్య ఇట్టు కొట్టిండు బ్యాక్ టు బ్యాక్ జగన్ అన్న నీకు దింపిడు గట్టి రాడు డైలాగులతో అయితే కొన్ని డైలాగులు మొత్తం వైసీపీకే దింపిడు రాట్లయితే సో సేమ్ అలాగే ఉన్నాయి ఈ సినిమా ఉద్దేశం ఏంటంటే నా పార్టీ ముంగడిని పార్టీ చిన్నది అని చూపడానికి మాత్రమే అలా అంటే ఇది పొలిటికల్ కాదు సో కొన్ని డైలాగ్ అలా ఉన్నాయి సినిమా అయితే చాలా బాగుంది డబుల్ యాక్షన్ మొన్న ఆయన కొడుతా అంటే వీళ్ళు కొట్టుడు అంతే ఇంక మించి లేదు ఆ వాయిస్ ఏంది ఆ గేజ్ ఏంది ఆ డాన్స్ ఏంది ఏం చేసిండు డాన్స్ అయితే సూపర్ చేసిండు కోకోలా పెప్సీ బాలయ్య సెక్సీ అంతే తమన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం తమన్ సినిమాకి డిఫరెంట్గా కొట్టారు మ్యూజిక్ మిక్సింగ్ అనేది అన్ని సినిమాల్లో జరుగుతుంది భయ్య కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది రామ్ లక్ష్మణ్ మాస్టర్ మొత్తం అసలు ఫైట్స్ కూడా చాలా కొత్తగా చూపెట్టారు ఫైట్స్ బాలయ్య బాబు అంటే ఫైట్స్ ఓవర్ యాక్షన్ లేకుండా చాలా బాగా చూపెట్టారు ఫైట్స్ ఎమోషన్ కానీ లవ్ కానీ సిస్టర్ సెంటిమెంట్ కానీ అసలు అదిరిపోయింది
100 కోట్లు గ్యారెంటీ పక్కా. అసలు బాలయ్య సినిమా నేను ఫస్ట్ టైం చూస్తున్నా రివ్యూ, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు డాన్స్ అసలు ఇరగ తీసి పడేశాడు అసలు బాలయ్య అయితే. అసలు డైలాగ్స్ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క తూటు బుల్లెట్ లోంచి వచ్చినట్టున్నాయి డైలాగ్స్. అసలు మూవీ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. అసలు అసలు నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు పాత మూవీస్ తోటి కంపేర్ చేయడానికి అస్సలు లేదు. ఫైట్ సీన్స్ ఒక్కొక్కటి కొడుతుంటే పైకి లగాల్సింది అన్నట్టు ఉంది. అసలు వీరసింహారెడ్డిగా వచ్చినావయ్యా, అరే గోపిచందు పండగ మనకి తెచ్చినాడయ్యా, ఆ తమను కొట్టిన మ్యూజిక్ ఆడినావయ్యా, ఆ తమను కొట్టిన మ్యూజిక్ ఆడినావయ్యా, నీ డయాగల్తో థియేటర్లు దద్దరిల్లాయ్యా, మా గుండెల్లో నాను నిలిచిపోయినావయ్యా, మా బాలయ్య మా మంచి బాలయ్య కొడగొట్టిన వంశంలో పుట్టినావయ్యా, మా బాలయ్య మా ముద్దల బాలయ్య. బాలయ్య డైలాగ్ సూపర్. యాక్చువల్లీ అఖండ తర్వాత సరైన సినిమా పడింది బాలయ్య చాలా రోజుల తర్వాత. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా అంతా, ఇక డైలాగ్స్ అయితే సూపర్. అట్ ద సేమ్ టైం బాలయ్య డైలాగ్స్ ఫస్ట్ హాఫ్లో రెండు ఫైట్లు హైలైట్ అండ్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది సెంటిమెంట్. అట్ ద సేమ్ టైం జై బాలయ్య సాంగ్ సూపర్, మా ఫ్యాన్స్కి అది ఫీస్ట్. తమను బ్యాక్గ్రౌండ్ అల్లాడిచ్చాడు అఖండ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లోనే బ్యాక్గ్రౌండ్. ఆ పాలిటిక్స్ పరంగా అయితే అందరికి ఎక్కడ తగలాలో అక్కడ తగులుతారండి. ముఖ్యంగా ఏపీ ప్రజలకి ఈ మూవీలో ఉన్న పాలిటిక్స్ లైన్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ మాస్ మహారాజ్ అంటే ఏంటో అది యాక్చువల్గా రవితేజ కోసం కదా, బట్ అసలైన మాస్ అంటే ఏంటో బాలయ్య బాబు ఇందులో చూపించాడు.